క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి సోపానాలని చంద్రుతి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య అన్నారు. చంద్రుతి మండలం రామారావుపల్లిలో నేతాజీ యూత్ క్లబ్ ఎన్వైసీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారంతో ముగియగా ఎల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, ముఖ్యంగా ఆరోగ్యం, ఏకాగ్రత, సంగ్రహణ శక్తి సైతం పెరుగుతుందన్నారు. వేసవిలో విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది యువత కెరియర్పై దృష్టి పెట్టకుండా రెయిన్ బబుల్లు, సెల్ఫోన్ వాడడం, విచ్చలవిడిగా మద్యం సేవించడం, బైకులపై మితిమీరిన వేగంతో రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురై బంగారు భవిష్యత్తుకు దూరమైతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నేతాజీ యూత్ సభ్యులందరికీ అభినందనలు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడంతో పాటు పోటీల నిర్వహణకు ఎల్లవేళలా తన వంతు చేయూతనిస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. కాగా నెల రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన టోర్నీలో 40కు పైగా జట్లు పాల్గొనగా ఎదుగట్ల జట్టు ప్రథమ బహుమతి 20,000 రూపాయలు గెలుచుకోగా ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు రామారావుపల్లి జట్టు కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఐలెండి కమలాకర్రావు, ఎదురుగట్ల సర్పంచు సోయినేని కరుణాకర్, ఉప సర్పంచు అడ్డగట్ల లావణ్య ఆనందం, ఎదురుగట్ల ఉప సర్పంచు పొన్నం మహేష్, మాజీ సర్పంచు ముస్కు శ్రీనివాసరెడ్డి, పెద్దిగారి మహేష్, ఒడిచే తిరుపతి, ద్యావనపల్లి తిరుపతిరావు, నిట్టు నరేష్, ఎల్లాల మల్లారెడ్డి, పెద్దిగారి మోహన్, ఒడిచే తిరుపతి, నాయిని నాగరాజు, ఒడిచే జలేందర్, బైరగోని మారుతి, శ్రీరాములు శ్రీనివాస్, సింగారపు శ్రీహరి, గొజ్జిగారి సంజీవ్, ఎల్లాల నరసింహారెడ్డి, పెద్ది వీరయ్య, గొంటి అనిల్, గడ్డం అనిల్, యూత్ సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Thank you.